దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి ఆయనను స్తుతించడానికి ఆయన నామాన్ని గణపరచుటకు దేవుడు మనకు మనకిచ్చినటువంటి ఆధిక్యత బట్టి దేవుడు కొనడా కీర్తనకారుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడినను, నేను మొరపెట్టగా నా మార్చలకు చెవియకుము. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. కృపగలిగిన మా యేసయ్య, జీవాధిపతి అయిన తండ్రి, మీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ అపారమైన ప్రేమను బట్టి, నీ అపారమైన కనికరమును బట్టి మీకు వందనాలు. వేరోళ్ళతో మిమ్మల్ని స్తుతించిన మా ఆశల తీరు తండ్రి, సర్వోన్నతుడమైన నిన్ను, సర్వకృపానిధివైన నిన్ను ప్రభువా, నీ నామమును గణపరచడానికి, మీ నామమును కొనియాడడానికి అయినా మీరు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన దినమున ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో ప్రత్యేకమైన 26వ దినమున నీ కృపాశ్రమ యొక్క వచ్చి నేను నీ సన్నిధిలో ప్రార్థించుటకు, నీ సన్నిధిలో సమయం గడుపుటకునైనా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ సాయంత్రం వేళలోనైనా ఈ కూడిక ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకునండి. నాతో మాతో మీరు మాట్లాడండి అయినా, మమ్మల్ని బలపరచండి. మీరు మాకు సహాయం దయచేయమని, మీ సన్నిధి కాంతిని ఆయన మా మీద ప్రకాశింపజేయమని, మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు ప్రియ దేవుని రాగమా, ఈ సమయంలో మనందరం కలిసి కొన్ని పాటలు పాడుతూ ప్రభు యొక్క నామాన్ని జపరుస్తూ మనము ముందుకి కొనసాగుదాం. దయచేసి పాటల ద్వారా ప్రభుని స్తుతిద్దాం. దేవుని నామానికి స్తోత్రాలు. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలను నిర్మించను మాట్లాడుతున్నా. Bye.
Thank you.
మనసు మలినమైన నాకై మంచి వారికి వచ్చా మనసు
రాత్రిపై బలమైనది విజయముతో మనల్ని నడిపించి Thank you.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటను మనం ఆలకిద్దాం. దయచేసి అందరం తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులము మహాకరుణము జీవాధిపతి యేసయ్య, నమ్మకమైన మా దేవ, మీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుచున్నాము నాయన. నీ అపారమైన ప్రేమను బట్టి, నీ అపారమైన కృపను బట్టి మా జీవితాల్లో మీరు చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి నాయన నిండు మనసుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ ప్రత్యేకమైన సమయంలో నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మాట్లాడగలిగినటువంటి కృప చూపగలిగినటువంటి ఆయన మీ హస్తాలకు మా జీవితాలను సమర్పిస్తుండగా మీరే మాకు సహాయం చేయమని మమ్మల్ని బలపరచమని ప్రభు పేరు కడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక కోరస్ పాట దయచేసి ఈ సమయంలో ఒక కోరస్ పాట సినిమా చేస్తున్నాను. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు
శాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏమని అడిగెను అందుకాయన పూర్ణ హృదయముతో ప్రభుకి వచ్చారు
స్వతంత్రమైనరు ప్రవచనములు వచనములు కొట్టివేయడానికి రాలేదు. వాటిని అలాచడానికి వచ్చారు, వాటిని తీసివేయడానికి రాలేదు. ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలలో ఒక్క చైతన్యం గతించదు, ఒక్క పొడైన తీసివేయబడదని ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ అపేస్వార్థ ఐదవ చైతన్యం ద్వారా ఐదు సంఘటనలను ప్రభు వారు కోడి చేస్తారు. అపేస్వార్థ ఐదవ అధ్యాయంలో ఐదు సంఘటనలను ప్రభు వారు కోడి చేస్తారు. మొట్టమొదటిది ధర్మశాస్త్ర విషయమై ఆయన కోడి చేశారు లేదా జ్ఞాపకం చేశారు. తర్వాత 21వ వచనం చూడండి, 21వ వచనం నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులోనవడని పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా. మీతో చెప్పినది ఏమనగా, సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థులా అని చెప్పువాడు మహాసభకు లోనగును, కృష్ణుడు ద్వారా ప్రాముఖ్యంగా ప్రభు వారు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే నరహత్య చేయవద్దు అని చెప్పబడినది కదా, అది దాని గురించి జ్ఞాపకం చేస్తూ ప్రభు క్రొత్తదాన్ని చెప్తాడు, కొత్త విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు, కొత్త మాటని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే నరహత్య చేయవాడు విమర్శకు లోనగని పూర్వము చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్తున్నది ఎవరగా అనగా ధర్మశాస్త్రాన్ని కొంచెం వేయడానికి ప్రభు వారు రాలేదు, కానీ నూతనమైన దాన్ని ఇవ్వడానికి ప్రభు వారు వచ్చారు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను తీసివేయడానికి ప్రభు వారు రాలేదు, కానీ ఆ 10 ఆజ్ఞలలో ప్రజలకు సంక్షిప్తమైనది 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా ప్రభు వారు చేసినట్టుగా లేఖన భాగంలో చూస్తాం. ప్రభు వారు ఏం చెప్పాడో చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ నరహత్యని గురించి జ్ఞాపకం చేస్తూ నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరు మీద కోపవాడు ప్రతివాడు విమర్శకు లోనగు. అంటే నరహత్య చేయకుంటే పాత నిబంధన గ్రంథంలో కత్తితో మరొకటి, కానీ కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి నీ సహోదరు మీద కోపం పడితే చాలు, అదేంతో సమానం హత్య చేసేది. ఈ రంగమే తిరణి అంతా ఒక రోజు మరణుడు కదా, ఈ రంగమే తిరణి అంటే పాపపడటమే హత్య అయితే, పాపపడటమే హత్య అయితే ఎన్నత్య జరుగుతుంది ఆలోచించండి. దేవుడు వచ్చని చెప్తున్నారా, ఎవరో ఒక సందేశం ఇచ్చారు పిల్లలు అడిగినట్టు చర్చలో కూడా మాట చెప్పారు, మరి బాబు పాత నిబంధన అనుసరించడం కష్టమా కొత్త నిబంధన అండి ఎలా ఎందుకంటే చెప్పేవచ్చే మేడం, పాత నిబంధనలు అయితే హత్య చేస్తే పాపం కానీ కొత్త నిబంధనలో పాపం పడితేనే హత్య చేసినట్టండి. సో కాబట్టి ఏది కష్టమైనది, కొత్త నిబంధన చాలా కష్టమైనది. అయితే ఒకటేమిటంటే కృపావరం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో పాపం చేస్తే పిట్టలు రాలేదు రాలిపోయేవాడు, కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చాడు దేవుడు కృప కలిగిన దేవుడు కదా, దేవుడు కృప కలిగిన దేవుడు. ఇక్కడైనా మారుతారేమో, ఇక్కడైనా మారుతారేమో అని ప్రభు వారు చూస్తూ ఉన్నాడు. విధులారా ఇప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తే 27వ వచనం చూడండి, వ్యభిచారం చేయనుందని అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును, నీ కుడిగన్న నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము, నీ దేహమంతయు నరకములో పడవేయబడును, నీ అవయవములలో ఒకటి నశించుచు. ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తే పాపం, కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికి ఒక వ్యక్తి ప్రియదేవుళ్ళారా మోహపు చూపు చూస్తేనే పాపం, ఒక వ్యక్తి ప్రియదేవుళ్ళారా మోహపు చూపు చూస్తేనే వాడు పాపం చేసేటువంటి దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. మూడు విషయాలు అయిపోయినాయి. నాలుగోదులారా విడాకుల గురించి జ్ఞాపకం చేస్తాడు, డివోర్స్ గురించి. డివోర్స్ తీసుకోవడానికి అసలు వాస్తవానికి క్రైస్తవులకి ఆత్మీయులకి అసలు లేదు ఒక్క కారణంతో తీసుకోవచ్చు. ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ వ్యభిచారం చేస్తూ ఉంటే, వ్యభిచారం చేత పట్టుబడి ఉంటే వాళ్ళని గద్దించాలా, రహస్యంగా భర్త గద్దించాలా, భార్య గద్దించాలా,
పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునది
కుమారు ప్రేమ దేవుడైన యెహోవా ఏం చేయాలి ప్రేమించవలెను నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను నీ హృదయములో ఉండవలెను నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి అభ్యసింప చేసి నీ ఇంట కూర్చుండునప్పుడు రోగమున నడిచినప్పుడు పండుకొనునప్పుడు పడుకొనునప్పుడు లేచినప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను సూచనగా సూచనగా వాటిని వాటిని చేతికి కట్టుకొనవలెను చోటుకోవడం మొదటి ప్రేమను విడిచిద్రి అని జ్ఞాపకం చేస్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ వారికి ఉన్నటువంటి సమస్య ఏమిటో తెలుసుకున్నారా? వారు మొదటి ప్రేమను వారు విడిచిపెట్టారు. మొదటి ప్రేమ వారిలో లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటలు చదవండి దయచేసి. ఈ ఎఫ్ఎస్సి సంఘముతో ప్రభు వారు మాట్లాడుతూ 3వ వచనం అంటాడు, నీ సహనమును నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భావము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను నీ మీద మొదటి ప్రేమ నీవు వదిలితివి అని నీ మీద ఒక తప్పు మోపవలసి దాపం చేస్తున్నాను. వారి మీద ఒక నేరం మోపవలసింది. ఆ నేరం ఏమిటంటే ప్రేమ లేదు. కడవల దినాల్లో మనం ఉంటున్నాం, ప్రేమలో చల్లారిపోయిన దినాల్లో మనం ఉంటున్నాం. క్రీస్తునందు ద్వారా ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించగలిగితే తన భార్యను ప్రేమిస్తాడు. ఒక వ్యక్తి తాను దేవుణ్ణి ప్రేమించగలిగితే తన భర్తను ప్రేమించగలుగుతాడు. దేవుని ప్రేమించేది ప్రధానమైనటువంటి గోల్ అయి ఉండాలి. వి నీడ్ టు ఫోకస్ అవర్ హార్ట్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారం చేసుకుని బ్రతకాలి. పూర్ణ హృదయంతో మనం చేయాలి. పూర్ణ హృదయంతో చేయవలసిన దేవుడు మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి. రెండో విషయం ఏమిటంటే పూర్ణ హృదయంతో దేవునికి లోబడాలి. 119వ కీర్తన పిల్లారా, 119వ కీర్తన 2వ వచనం చూడండి. 2వ వచనం ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. క్రీస్తునందు పిల్లారా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు 19వ కీర్తన 2వ వచనంలో ఆత్మీయులుగా మనం చేయవలసింది ఏమిటంటే ఆయన శాసనముల్లో గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఆయన శాస్త్రాలను గైకొనాలి. పూర్ణ హృదయంతో దేవునికి లోబడాలి. ప్రేదములారా పూర్ణ హృదయంతో దేవునికి లోబడటం అనేది మన జీవితాలకు దీవెనకరం. విజస్మించి ఉపేగా దేవునికి పరిపూర్ణంగా లోబడి జీవించే అతి విడవగా దేవుడు మనల్ని చేయును కాక. దేవుని యొక్క సన్నిధిలో ప్రియదేవుడారా ప్రభు యొక్క మాటకు ఒబీడియన్స్ సార్ బడి దెన్ సాక్రిఫైస్. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే ఈ మాటలకు లోబడాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా తమ ఇష్టానుసారంగా చేస్తారంటే దేవుడు ఎవరికీ వాడుకోలేడు. దేవుడు ఎవరిని వాడుకోగలుగుతాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని ఒక పనిముచ్చుగా సాధనాలుగా ఆయన మనుస్తాడు తెలుసా? ఆయన మాటలకు పరిపూర్ణంగా లోబడిన వారికి. ప్రియాత్మ దేవుని యొక్క మాటలకు పరిపూర్ణంగా లోబడదాం. 119:34 చూడండి. 119:34 నీ ధర్మ శాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి. అప్పుడు నా పూర్ణ హృదయముతో మొట్టమొదటిగా పూర్ణ మనసుతో ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. పూర్ణ మనసుతో చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. పూర్ణ మనసుతో మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి. నెంబర్ 3 3వది పూర్ణ మనసుతో ఏం చేయాలంటే సామెత్ర గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం సామెత్ర గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నీ సమృద్ధిని ఆధారం చేసుకుని పూర్ణ హృదయముతో కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. వాటిని ఆధారం చేసుకుని పడుకుంటారు. ఆత్మీయులు మీరు మనందరం ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుని ఆధారం చేసుకొని
మనము జీవించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నట్లారా దేవుని మీద ఆధారపడాలి దేవుని ఆనుకొని జీవించాలి కదా పూర్ణ హృదయంతో యెహోవా యొక్క నమ్మిక ఉంచాలి 37వ కీర్తన దయచేసి 37వ కీర్తన పిల్లారా 37వ కీర్తన 3వ వచనం 5వ వచనం చూడండి దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఈ మాటను తెలియజేస్తున్నాడు యెహోవా యొక్క నమ్మిక ఉంచి 3వ వచనం 5వ వచనం యెహోవా యొక్క నమ్మిక ఉంచి కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందని నాకు చేస్తున్నాడు దేవుని స్తోత్రం కలుగు గాక హల్లెలూయా హల్లెలూయా క్రీస్తునందు ప్రియులారా ఈ ప్రత్యేకమైన సమయంలో దేవునిని నమ్మకించే బిడ్డలుగా దేవునిని ఆధారం చేసుకునే బిడ్డలుగా పూర్ణ హృదయంతో ఆయన ఆధారం చేసుకున్నప్పుడు పూర్ణ హృదయంతో ఆయనని నమ్మకించినప్పుడు ప్రియులారా అద్భుత కార్యాలు చూస్తాం యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆజ్ఞలు ఉన్నారా మొట్టమొదటిది ఏంటంటే నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి పూర్ణ హృదయంతో చేయవలసినవన్నీ కొన్ని పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలి పూర్ణ హృదయంతో ఆయనకు లోపడాలి మూడవది పూర్ణ హృదయంతో ఆయన నమ్మకించాలి నాలుగవది పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి 29వ అధ్యాయం యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చూద్దాం యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం నాలుగవదిగా పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి 13వ వచనం చూడండి దయచేసి చూసినప్పుడు ఏదైనా చేసినప్పుడు మరి టైం చూడ లేదు కొన్నిసార్లు ఒక టైంతో మనకు పనే ఉండదు పిల్లరా కానీ ప్రార్థన ఒక అరగంట ప్రార్థన చేద్దాం అనగాని అరగంట కళ్ళు తెరిచి చూస్తాం ఎవరెవరు చేస్తున్నారు అయిపోయిందా లేదా అయిపోయిందా లేదు క్రీస్తునందు పిల్లరా ఉదయకాలం నేను జూమ్ మీటింగ్లో జ్ఞాపకం చేస్తే మాట చెప్పాను కొంతమంది దైవ సేవకులు ఉన్నారు వారు ప్రార్థనా గదిలోకి వెళితే ఎప్పుడు బయటకు వస్తారో వారికి తెలియదు ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థనలో గంటల తరబడి దినముల తరబడి దినముల తరబడి పిల్లారా ప్రార్థనా గదిలో ప్రార్థన చేస్తారు ప్రజల కొరకు మానవులసు కొరకు రక్షణ కొరకు కుటుంబాల కట్టుబడి కొరకు కుటుంబంలో క్షేమం కొరకు వారు ప్రార్థన చేస్తూనే ఉంటారు గ్రేట్ మిలిగ్రహం గారు చెప్పినటువంటి మాట ఉంటుంది తెలుసా తన పరిచర్య సక్సెస్ అవ్వడానికి ప్రపంచ దేశాలు 7 కాంటినెంట్స్ 7 ఖండాలు ప్రయాణం చేసి ఇంచుమించు 115 దేశాల్లో దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి దేవుని కృపనివ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటి తెలుసా ప్రార్థన చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తాం అందుకని దేవుని యొక్క వాక్యం ఏమంటాడంటే మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను ఉంచి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొట్టారని ప్రభు వారు జ్ఞాపకం చేసుకున్నారు దేవుడికి స్తోత్రం కలుగు గాక హల్లెలూయా పూర్ణ మనసుతో మనము ప్రార్థన చేసి ప్రభువుని కనుగొనే విడవముగా మన ముందుకు గాక 5వ విషయం పూర్ణ హృదయంతో చేయవలసినటువంటి 5వ కార్యం ఏమేరు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి ఏమేరు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ప్లీజ్ ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈ యొక్క యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ప్రభు అని అంటాడు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు పూర్వ మనోపూర్వకంగా తిరిగి నా ఎందుకు రండి అంటే 5వది మనోపూర్వకంగా చేయవలసింది ఏంటంటే మీరు రిపెంట్ ఏం చేయాలా పశ్చాత్తాపడాలి మన పాపముల గురించి మన బలహీనతల గురించి మన దోషముల గురించి దేవునికి ఆయాసకరంగా ఏదైనా బ్రతికించే వాటి విషయంలో దేవునితో సమాధానపడాలి దేనిని ప్యాడబెట్టుకోకూడదు దేనిని వెనకాల ఉంచుకోకూడదు ఏ రోజుకు ఆ రోజు ప్రియులారా సమాధానం పడుతూనే ఉండాలి ఏ రోజుకు ఆ రోజు పిల్లరా సరిచేయబడుతూనే ఉండాలి ఏ రోజుకు ఆ రోజు
దేవుని యొక్క క్షమాపణ పొందుతూనే ఉండాలి. ఏ రోజు ఆ రోజు ప్రభువుని అడిగి ప్రభు సన్నిధిలో నీ పిల్లరా మనము కొనసాగవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క ప్రేమ వచ్చి మనం చేస్తున్నాను. ప్రభు చెప్పినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి, ప్రేమించాలి. పూర్ణ హృదయం కావాలి ప్రభువును ప్రేమించాలంటే. ఆ ఆజ్ఞల ద్వారా అన్నీ ఇమిడి ఉన్నాయి. అందుకని అపొస్తలుల పౌలు గారు రాస్తూ కొరింథీ సంఘంతో రాస్తూ చక్కని మాటలు రాస్తాడు. ప్రేమకున్నటువంటి లక్షణములను జ్ఞాపకం చేస్తూ మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ మాటలు చదివి రెండవ ఆజ్ఞలోకి నేను వెళ్తాను. త్వరగానే ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం మనుషుల భాషలు జ్ఞాపకం చేస్తూ 4వ వచనం నుండి చూడండి. నడుచుకోదు, స్వార్థపడదు. ప్రేమలో ప్రియ దేవుడారా, త్వరగా కోపపడదు, అపకారమును మరచిపోరదు. శాశ్వత కాలం, లవ్ ఇస్ ఎవర్ లాస్టింగ్. ప్రేమ స్థిరమైనది, అది శాశ్వతమైనది. ప్రభు వారు అంటాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించున్నానని ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క విడలగా ఆత్మీయ జనాంగముగా పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మొదటి ఆజ్ఞ ఏమిటంటే, మొదటి ఆజ్ఞ 37వ వచనం, అందుకని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలనదే. ఇది ముఖ్యమైనది. మొదటి ఆజ్ఞ నిన్నులేని పొరుగు వారిని ప్రేమించవలను. ఇది రెండవ ఆజ్ఞ. క్రీస్తులారా, యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి రెండవ ఆజ్ఞ ఏమిటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని మనము ప్రేమించే విడలుగా మనం ఉండాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నట్టులారా. మీ ఆత్మీయ జనంగా మనల వలే మన పొరుగు వారిని ఇతరుల్ని ప్రేమించే విడలుగా ఉండాలి. మనల్ని ఎట్టు ప్రేమించుకుంటాం, మనల్ని ఎట్టు ప్రేమించుకుంటాం, మరి అలంకరించుకుంటాం, అన్ని విషయాలు చాలా పేరు తీసుకుంటాం. అదేవిధంగా ఇతరులని ప్రేమించే విడలుగా మనం ఉండాలి. ప్రతిరుకులారా, ఇతరులకు కూడా అదే రకమైనటువంటి ప్రేమ ఇతరుల పట్ల మనం చూపించే వారంగా మనం ఉండాలి. అయితే జ్ఞాపకం చేస్తూ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇట్స్ బ్రదర్లీ లవ్. అది ఎటువంటి ప్రేమ? ఇట్స్ బ్రదర్లీ లవ్ ఉంటారా. దానికి ఒక 5 విషయాలు దానిలో కూడా ఉన్నాయి. త్వరగా నేను చూపించి నేను ముగించేస్తాను. ఆ బ్రదర్లీ లవ్లో ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే, ద్వితీయోపదేశ కాలం 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం, ఈ బ్రదర్లీ నీవు కన్నులారా చూచి చుండగా భీకరమైన గొప్ప కార్యములు నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 80 మంది అయి ఐగుప్తునకు వెళ్ళి ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రం వల్లనే నిన్ను విస్తరింప చేసి ఉన్నాడు. ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, సహోదరుల పట్ల ప్రియదేవుడారా ఆ ప్రేమ కలిగి ఉండాలి అని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నారా. ఇతరుల పట్ల ప్రేమ కలిగి, ఇతరుల పట్ల ఆప్యాయత కలిగి మనం బ్రతకాలి. మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులు ఉండగా పరదేశులని చాలి తలచుడి ఇట్లరా. ఇతరుల పట్ల, పరదేశుల పట్ల ఏం చూపించాలి? చాలి చూపించాలి. వారి పట్ల ప్రేమ చూపించాలి. స్ట్రేంజర్స్ ఎవరు వచ్చినప్పుడు వారి పట్ల ఏం చూపించాలి? ప్రేమ చూపించే విడుదలగా మనం ఉండాలని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేసుకున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం ముందు చదువుకున్న మాటలు పిల్లరా, ఆ బ్రదర్లీ లవ్ ఉన్నటువంటి లక్షణం ఏమిటి తెలుసా? ఇట్స్ అన్సెల్ఫిష్. స్వార్థము లేదు పిల్లరా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలనదే రెండవ ఆజ్ఞ.
క్రీస్తునందు ప్రియులారా మనలను వలె మన పొరుగు వారిని ఇతరులను ప్రేమించే విధంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నాను. ఇతరులను ప్రేమించాలి ప్రియులారా, ఇట్స్ అన్సెల్ఫిష్. సహోదర ప్రేమ యేసుక్రీస్తు అంటాడు, ఆయన ఇచ్చినటువంటి రెండో ఆజ్ఞ ఏంటంటే నేను నిన్ను ఎట్లా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అట్లానే ప్రేమించు. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్సెల్ఫ్. మనం ఎలాగో ఎంత కేర్ తీసుకుంటాము ఇతరుల పట్ల కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి. సెల్ఫిష్నెస్ అనేది ఉండకూడదు కూడా, సెల్ఫిష్నెస్ అనేది ఉండకూడదని దేవుని యొక్క ప్రేమ బట్టి మనం చేసుకున్నాను. మూడో విషయం ఏంటంటే ఈ బ్రదర్లీ లవ్ ఎట్లా ఉండదంటే ఇట్స్ అబైడింగ్. అబైడింగ్ మొదటి దృష్టిలో రాసిన పత్రిక మూడవ అధ్యాయం ద్వారా 12వ వచనం చూడండి. అభివృద్ధి పొంది ఒకరినొకడు ఒకరితో ఒకరు సహవాసం జరుగుతున్నారా, ఒకరినొకరు ఒత్తిళ్ళినట్లుగా సహకరించాలి. అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను, కొన్నిసార్లు మనుషుల కంటే జంతువులకే ప్రేమ ఎక్కువ, జంతువులకే ప్రేమ ఎక్కువ పిల్లరా. కొన్ని మధ్య ఎక్కడ చూశారు, ఒక పాప నీళ్ళలో కొట్టుకొని పోతా ఉన్నాయి, నీళ్ళలో కొట్టుకొని పోతా ఉంటే ఆ నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల తన తండ్రులు కూడా సాహసం చేయలేకపోయారు. ఆ బిడ్డలు బయటకు తీసుకురాలేకపోయారు. వాళ్ళ ఇంట్లో చిన్న కుక్క ఉంటుంది, అది చూసి కదా రోజు తనతో ఆడుకునేటువంటి పాప కొట్టుకొని పోతా ఉందని అదంతగా నీటిలో దూకి తన యొక్క వస్త్రము పట్టుకొని ఒడ్డుకులాకొచ్చింది, తన యొక్క వస్త్రములు పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చింది ప్రారా. కొన్నిసార్లు మనుషులుగా అంత ప్రేమ మనం చూపించలేకపోవచ్చు, కానీ ప్రారా అందుకనే చీమల యొక్కకు వెళ్ళి వాటి నడతలను జాగ్రత్తగా కనిపెట్టుమని భక్తులైనటువంటి సలహాలు వారి నాకు చేస్తారు. జంతువులు ఎంతో ప్రేమ కలిగి ఉంటాయి, కృతజ్ఞత కలిగి ఉంటాయి, ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఉంటాయి. అప్పుడప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటాం కదా, చీమలు చూడండి వాటికి ఏదైనా స్వీట్ కనపడితే మన ఇంట్లో ఎక్కడ పచ్చదారులతో పెట్టి ఉందని తెలిసిందనుకో ఇది పోయి మిగిలినట్టు చెప్తుంది, మనకి తెలిసిందనుకో మన దగ్గర ఇది ఉందని మనం పోయి డబ్బా ఎత్తుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. పక్కోడికి కూడా చెప్పండి, పక్కోడికి కూడా చెప్పండి, కానీ చెప్పకుండా అట్లా కాదు. అవి ఏం చేస్తే తెలుసా, వాటి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి లైక్ పెట్టండి, నాకు అక్కడ ఉంటే సరిపోదు, నాకు అక్కడికి అక్కడే, నాతో పాటు కూడా నా మిత్రులకి కావాలి. ఆ ప్రేమ పిల్లరా ఎక్కడ దొరుకుతున్నారా? ఈ రోజుల్లో కడవరి దినాల్లో ఉన్నాం, మనుషుల మధ్యలో ప్రేమలు చల్లారిపోయాయి. అంత్య దినములలో మనం ఉన్నాం, మనుషులు ఎలా ఉన్నారంటే స్వార్థ ప్రియులు, వింతములు ఆడువారు, వారు అతిథి ద్వేషకులు, నానా రకాలైనటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు అని దేవుని యొక్క ప్రేమ నుంచి మనం చేస్తున్నారు. రెండవ తిమోతిని ప్రాప్తి చేస్తూ కూడా వచ్చాయిపోతున్నారా, కూడా వచ్చాయి మొదటి వచ్చిన అంటాడు, అంత్య దినములు అపాయకరమైన కాలం వచ్చినట్టు తెలుసుకోను. ఏదైనా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, వింతములు అహంకారులు, దూషకులు, ఇది అంత్య దినాలలో ఉండేటువంటి లక్షణాలు. ఈ క్వాలిటీలు ఇక్కడ రాయబడిన క్వాలిటీలు ఎన్ని కనపడుతున్నాయి ఇప్పుడు జనాల్లో, కనపడుతున్నాయా లేవా? చుట్టాలు వస్తే ఈడు ఎందుకు వచ్చాడు బాబు, ఎప్పుడు పోతాడు బాబు, ఈడు ఎందుకు వచ్చాడు, ఫోన్ చేసినట్టునే ఎంటనే హైదరాబాద్ వచ్చారు ఇంటికి రావచ్చు అంటే మేము లేవో ఇంట్లో ఇంట్లోనే ఉన్నాం, మేము ఇక్కడ పోనీ నేను ఇక్కడే ఉంటారు, సాయంత్రం రావచ్చు అంటే వారం రోజులు మేము ఇంటికి రావు, వారం రోజులు. ఇప్పుడు నీ అతిథి నువ్వు గౌరవించు, నువ్వు ఎవరి ఇంటికి పోయావు, నువ్వు కూడా ఒక చుట్టూ ఇంటికి పోయావుగా, నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు ఇంకో చోట ఉంటేగా. ప్రియులారా అతిథి ద్వేషకులు దేవుని కంటే తమను తాము ఎక్కువగా ప్రేమించుకునేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి దినములు
మనం ఉన్నామని ప్రభు యొక్క ప్రేమలో వచ్చి మనం చేస్తున్నాం. ఆత్మీయులుగా మరణ వరే మన పొరుగు వారిని ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. లేవీ కాండం 19వ అధ్యాయం చూడండి. లేవీ కాండం 19వ అధ్యాయం 18వ వచనం ఇంకా 2 వచనాలు నేను చూపించి నేను ముగిస్తాను. పిల్లరా, కీడుకు ప్రతికీడు చేయకూడదు. కీడుకు ప్రతికీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక. ఆ నీ ప్రజల మీద కోపముంచుకొనక. ఎందువల్లే నీ పొరుగు వారిని
మనందరం కలిసి ప్రేమించుదును అధికముగా కోరిచి పాడదాం. దయచేసి అందరము కూడా తలలో ఉంచుదాం, అందరము తలలో ఉంచుదాం పిల్లలారా, అందరము తలలో ఉంచి ప్రేమించుదును అధికముగా కోరిచి పాడుతూ మనందరం కూడా ముందుకి కొనసాగుదాం. ఒకసారి మనందరం హృదయంలో ప్రార్థన చేసుకుందాం పిల్లలారా, హృదయంలో ప్రార్థన చేసుకుందాం, మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకొని మనము దేవుణ్ణి గణపరుస్తూ ముందుకు వెళదాం.
మీ అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబ బాగా దీవించును గాక గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ సమయంలో కూడా మనందరం ఇద్దరిద్దరుగా డివైడ్ అయిపోయి 10 నిమిషాలు దేవుడికి సన్నిధిలో ప్రార్థనలో కొనసాగుదాం సిస్టర్స్ కూడా ఇద్దరిద్దరు డివైడ్ అవుదాం 10 నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఆన్లైన్ వారు వీక్షిస్తున్న కూడా దయచేసి 10 నిమిషాలు ప్రార్థనలో గడపవలసిందిగా దేవుని యొక్క ప్రేమ నుంచి పరవ చేస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్